మంచిది సెలవులో పలికిన ఆరో మాట గురించి మనం ధ్యానం చేయడం ప్రారంభిద్దాం సిలవులో పలికిన ఆరో మాట యోహాను సువార్త పంతొమ్మిది వాద్యం ఇరవై వచ్చిన రాయబడి ఉంది యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను మరొకసారి చదువుతూ ఉన్నాను చూడండి యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను అని రాయబడి ఉంది ఇక్కడ యేసు ప్రభు వారు ఒక మాట చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు సమాప్తమైనదని చెప్పి ఆయన తల వంచి ఆత్మను అప్పగించాడు అనే మాట చెప్తా ఉన్నాడు సమాప్తమైనది అనే మాటను మనం చూడగలిగితే ఎందుకంటే ముందు మాటలు కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను అయితే ఒకసారి ఆలోచించండి సమాప్తమైంది ఏంటి ఇంతకీ సమాప్తమైంది ఆయన ఏ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం పరిశీలన చేయగలిగితే యేసు ప్రభు ఏ కార్యం నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చాడో ఆ కార్యం మొత్తం చేసి ఇది సమాప్తమైంది అంటే నేను చేయవలసిన కార్యం ఈ లోకానికి వచ్చిన ప్రతి ఒక్క కార్యం కూడా నేను చేయవలసింది ప్రతిదీ నేను చేసేసాను అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు చూద్దామా ఒకసారి ఇంతకు ఆయన ఏం చేయాలనుకుని వచ్చాడు ఆయన ఏం చేశాడు అనే విషయం మనం చూద్దాం యోహాన్సు వార్త నాలుగో అధ్యయ ముప్పై నాలుగో వర్షంలో రాయబడుతున్న మాటని ఒకసారి మనం స్టడీ చేయగలిగితే అర్థమవుతుంది చూడండి యేసు వాణిని చూచి నన్ను పంపిన వాణ్ణి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నదని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు యేసు ప్రభు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు దేవుని చిత్తం ఏంటి అని మనం ఆలోచించగలిగితే ఆయన చెప్తా ఉన్నాడు ఈ లోకానికి రావడానికి గల కారణం యేసు ప్రభుని పంపించడానికి గల కారణం ఏంటంటే ఆయన రక్తము చెందించవలసి ఉన్నది భూలోకములో అనేకుల పాపముల నిమిత్తమే అనేకుల యొక్క మనుషులు చేసిన పాపముల నిమిత్తమై ప్రశ్చాత్తాపము నిమిత్తమై పాపాన్ని తొలగించు నిమిత్తమై ఆయన కలవరిలో శిలవ మరణం పొందవాలి అనేది దేవుని చెప్తాం అదే చెప్తా ఉన్నాడు ఆయన పని తుదముట్టించుటే ముట్టించుటే అంటే ముగించటం దుధముతించటమే నా యొక్క పనిగా ఆహారమై ఉన్నదని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఒకసారి ఆలోచించండి ప్రిమారా యేసు ప్రభు ఈ లోకంలోనికి పంపబడిన ఆ పనిని పూర్తి చేసి సమాప్తమైనదని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు అయితే ఒకసారి ఆలోచన చేయండి చూడండి ఒకసారి మీకు కొన్ని వాక్యాల నేను చెప్పడం ప్రారంభిస్తాను యోహాను సువార్త మూడవ అధ్యాయం యోహాను సువార్త మూడవ అధ్యాయం పద్నాలుగు అవసరం నుండి మనం ధ్యానం చేయగలిగితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి అరణ్యములో మోసే సర్పమును ఎలాగు ఎత్తునో అలాగే విశ్వాసముంచు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందుటకు మనుష్య కుమారుడు ఎత్తబడను అలెలుయ్య ఇక్కడ ఒక మాట రాబడి ఉంది అరణ్యములో పాత నిబంధనలు మనం చూడగలిగితే అరణ్యములో ఎలాగైతే మోసే ఒక సర్పాన్ని ఎత్తాడో అదే రీతిగా ఈ లోకములో ప్రతి ఒక్కరు కూడా ఆ నశించిపోకుండా ఉండినట్లుగా చూడండి అదే మాట రాస్తున్నాడు అలాగునే విశ్వసించు ప్రతివాడును నశింపక విశ్వసించే ప్రతివాడు ఎవరైతే నమ్ముతాడో యేసు ప్రభుని వారందరూ నశింపక ఉండినట్లుగా ఏం చేశాడట ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుషు కుమారుని లోకానికి పంపించాడు దేవుడు హరిలుయ ఎందుకు ఆయన చిత్తం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు ఇంతకీ ఏంటి దేవుని చిత్తం అంటే ఇదిగో అనేకులు కూడా నిత్య జీవము చేర్చాలనేది దేవుని చిత్తం పరలోక రాజ్యంలోనికి చార్చాలనే దేవుని చిత్తం ఆ పనిని తుదుముట్టించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనే మాట మనకు అర్థం ఉంది నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు ఏసు ప్రభు ద్వారానే నిత్య జీవం ఎలా వస్తుంది నిత్యజీవం ఏసుప్రభు ప్రాణం పెడితే యేసుప్రభు మరణిస్తే యేసుప్రభు మరణించి రక్తం చిందిస్తే ప్రతి ఒక్కరి పాపం తొలగిపోద్ది కనుక ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి యొక్క విశ్వాసమును బట్టి ఏమవుతుందంటే నిత్యజీవం చాలగలుగుతారు అనే మాట మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది కిందకి చదవండి ఇంకా బాగా అర్థమవుతుంది చూడండి ఒకసారి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాక ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నసింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను ఎవరైతే దేవుడు చూడండి లోకాన్ని ఎంతో ప్రేమించాడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు ఎవరైతే ఆయన కుమారుని ఎందు విశ్వాసం ఉంచుతారో అంటే యేసు ప్రభుని నమ్ముతారో వరట నశింపక నిత్యజీవం పొందినట్లుగా దేవుడే అనుగ్రహించడట యేసు ప్రభుని దేవుడే ఈ లోకానికి పంపించాడు అనే విషయాన్ని మీరు మర్చిపోకండి అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు యేసు ప్రభు వారు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఇదిగో నేను చేయాలనుకున్న పని తండ్రి యొక్క చిత్తంను నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను అనే మాట చెప్తా ఉన్నాడు ఏంటిదో మీకు అర్థమై ఉంటుంది తండ్రి యొక్క చిత్తం నిన్ను నన్ను రక్షించడమే ప్రిమిడి దేవునిలారా మీతో మాట్లాడుతూ ఉన్నాను యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన చేయవలసిన పని చేశాడు ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు నిన్ను నన్ను పరిశుద్ధినిగా మార్చాడు ఇక మీదట చేయవలసిన పనింటితో తెలుసు నీవు నేను విశ్వాసముతో ఉంటే మనం ఆయన రాజ్యంలో మనం చేరగలుగుతాం ఒకసారి పరిశీలన చేసుకుందాం ప్రభు రాజ్యంలో చేరాలని ఆశ నీకుందా అయితే నువ్వు విశ్వాసంతో ఉండటం ప్రారంభించాలా ప్రభువు నందు విశ్వాసం ఉంచడం ప్రారంభించాలా ఆ రీతిగా మీరు ఉండగలిగితేనే మనం అందరం కలిసి పర్లోక రాజ్యంలో చేరగలుగుతాం అనే విషయాన్ని మర్చిపోవద్దు ప్రేమి దేవుడు మెట్లారా ఈరోజు దేవుడు చేయాల్సిన పని అయితే సంపృప్తి చేసేసాడు పూర్తి చేసేసాడు ఇక మిత్రుడు నువ్వు నేను చేయాలా నీ బంధువులు రక్షణ పొందలేదు నీ బంధువులు మారమను పొందలేదు ఇంకా ఎంతో మంది నా బంధువులు మారు పొందలేదేమో ఇంకా ఎంతో మంది ఈ లోకంలో నశించిపోతున్న వారు ఉన్నారు సహోదరులు సహోదరులు పెద్దవారు ముసలి వారు ఎంతోమంది మంది ఉన్నారు ప్రభువుని ప్రభుత్వ ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు గనక విశ్వసింపకపోతే ఏమవుతుందో చెప్తా ఉన్నాడు దయచేసి ప్రతి ఒక్కరు విశ్వసించి ప్రభు రాధ్యం చేరాలని ఆశపడతా ఉన్నాడు గనక నా పని నేను ముగించను ఇక మీదట మీ పని మాత్రమే ఉంది అని యేసు ప్రభు వారు చెప్పడం ఆయన ప్రారంభించడం ఆయన ఎంతగానో జ్ఞాపకం చేయడం ప్రారంభిస్తా ఉన్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రేమ దేవుని కుమారి కుమార్ యేసు ప్రభు పలికిన మాట ఆయనైతే సమాప్తం చేశాడు మరి నువ్వు నేను చేయవలసిన పని మాత్రమే మిగిలిపోయి ఉంది లోకంలో ఎంతమంది సువార్త లేక నశించిపోతా ఉన్నారు ఎన్నో గ్రామాలు ఎన్నో ప్రాంతాలు కూడా సువార్త లేక నశించిపోతా ఉన్నాయి దయచేసి మనమందరము కూడా అనేకులను దేవుని వైపు తిప్పడానికి ప్రయత్నం చేయాలా ఆయన ఎంతగానో కోరుకుంటా ఉన్నాడు ఆయన రక్తం చిందించడానికి గల కారణం అదే ఏ మనిషి నశించిపోకూడదని దేవుడు కోరుకుంటా ఉన్నాడు కనుక దయచేసి మనమందరము కూడా ఆయన దాహాన్ని తీర్చేవారిగా అదే విధముగా ఆయన చేయాల్సిన పని ఆయన చేసాడు మనం చేయాల్సిన పనినే దేవుడు మనకు చెప్తా ఉన్నాడు అందుకే అన్నాడు కదా అపోస్తుల కార్యంలో ఒకటో వాద్యం ఎనిమిది వచ్చడంలో యూదయ సమరయ దేశములలో బూదిగంతముల వరకు మీరు ఏం చేయాలా సువార్త ప్రకటించమని చెప్పాడు మనమందరం కూడా సువార్త ప్రకటిస్తూ అనేకులను ప్రభు వైపు తిప్పుదాం అనేకులను మనం ప్రభు వాద్యానికి చేర్చువారిగా ఉందాం ప్రభు ఈ మాటలు దీవించడం గాక ఆమెన్